నిజంగా ఇదో దరిద్రం అని చెప్పాలి మన దేశం ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో నెంబర్ వన్ అలాగే ప్లాస్టిక్ కాలుష్యాల విషయంలోనూ ప్రపంచంలోనే నెంబర్ వన్ అని తేలడం కూడా దురదృష్టంకరంగానే చెప్పాలి కంట్రోల్ చేయాల్సిన ప్లాస్టిక్ యథేచ్ఛగా మార్కెట్ అవుతుంది చిన్న చిన్న అవసరాలకు కూడా ప్లాస్టిక్ లేనిదే పని కాదని అనిపించేలా వాటి వినియోగం పెరిగింది దీని వెనుక మళ్ళీ ప్రభుత్వాందే తప్పు అని తాజా లెక్కలు తేల్చేశాయి అవును మన దేశం జనాభా విషయంలోనూ నెంబర్ వన్ కానీ ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలోనూ మన దేశం అగ్రస్థానంలో ఉందని నేచర్ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగాలని చూస్తున్న భారత్ కు ఈ విషయం ఓ స్పీడ్ బ్రేకర్ లాగే చూడక తప్పదు మొన్నీ మధ్య ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో అత్యంత కాలుష్య నగరంగా రాజధాని ఢిల్లీ ఎంపిక కాగా ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలోనూ దేశం ముందు వరుసలో ఉండటం విచారించదగిన విషయంగా చెబుతున్నారు నిపుణులు మిషన్ లెర్నింగ్ ఉపయోగించి ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రపంచ ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ప్లాస్టిక్ వ్యర్థాల హాట్స్పాట్లను గుర్తించడం జరిగింది ఈ అధ్యయనం ప్రపంచంలోని యాభై వేల పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ అధిక స్థాయిలో ఉండటం కారణంగా భారత్ అగ్రగామిగా తేలింది ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టింది దేశంలో వ్యర్థాల నిర్వహణలో లోపాలను బయటపెట్టింది ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యం వివరాలను చూస్తే భారత్ లో ఏటా పది పాయింట్ రెండు మిలియన్ టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి ఇది ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు ఇరవై శాతంతో సమానమని తేలింది వీటిలో ఎక్కువ భాగం ఎక్కడ పడితే అక్కడే పడేసిన వ్యర్థాలుగానే ఉంటున్నాయి యూనివర్సిటీ ఆఫ్ లీడ్ స్కూల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ లోని కోస్టాస్ వెలిస్ నేతృత్వంలో పరిశోధకుల అధ్యయనంలోనూ ఇదే ఫలితాలు వెలుగు చూశాయి దేశంలోని బహిరంగ ప్రదేశాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలను గుట్టులుగా పారవేస్తున్నారు దీనివల్ల డ్రైనేజ్ సమస్య పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయి అంతేకాదు ఏడాదికి ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ను బహిరంగంగానే కాలుస్తుండటంతో వాతావరణం విషపూరితంగా మారుతుంది ఇది కాకుండా మిగిలిన మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ప్లాస్టిక్ బీచ్లు సారవంతమైన నేలల్లో కలిసిపోతున్నాయి నిజానికి ఇతర సేంద్రియ వ్యర్థాలు భూమిలో కలిసినట్టుగా ప్లాస్టిక్ అంత తేలికగా కలిసిపోదు కేవలం ఆ ఒక్క కారణంగానే ప్లాస్టిక్ మానవాళికి ముప్పుగా మారింది ఇప్పటికే ఆ ఫలితాలు కనిపించడం మొదలయ్యాయి ఇలా వాతావరణంలోకి వచ్చేస్తున్న మైక్రోప్లాస్టిక్ కారణంగా ఆహార పదార్థాలు గాలి నీటి ద్వారా మనుషుల శరీరంలోకి వెళ్తున్నాయి ముఖ్యంగా మెదడు కాలేయం ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపి అనారోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి అనాలోచితంగా బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ ను కాల్చడంతో విషతుల్యమైన కార్బన్ మొనాక్సైడ్ లాంటి వాయువులు గాల్లో కలుస్తున్నాయి ఇవి గుండె జబ్బులకు శ్వాసకోశ వ్యాధులకు క్యాన్సర్ లాంటి ప్రాణాంతకాలకు నరాల సమస్యలకు దారితీస్తున్నాయి ఈ స్టడీ నుంచి వచ్చిన ఫలితాలు భారతీయులు సిగ్గుపడాల్సిన విషయాలుగా చెప్తున్నారు విశ్లేషకులు మన తర్వాత నైజీరియా ఇండోనేషియా చైనాలు ఆ పాపాన్ని పంచుకుంటున్నాయని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన లీడ్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు మానవాళికే కాకుండా ఇతర జంతుజాలానికి పర్యావరణానికి పెనుబొప్పుగా పరిణమిస్తున్న ఈ పాపంలో మన వాటా ఎంతో దాన్ని తగ్గించుకోవటానికి ఏం చేయాలో ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసనమైందని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టింది ప్రపంచంలో ఏటా ఉత్పత్తి అవుతున్న ఇరవై ఐదు పాయింట్ ఒకటి కోట్ల టన్నుల ప్లాస్టిక్ తో రెండు లక్షల భారీ ఒలింపిక్ ఈత కొలనులను నింపచ్చు అని గణాంకాలు చెబుతున్నాయి మితిమీరిన ప్లాస్టిక్ ప్లాస్టిక్ వినియోగంతో మనకు తెలియకుండానే సూక్ష్మ రేణువులుగా మారి పర్వతాలు అడవులు రిజర్వాయర్లు నదులు సముద్రాల్లో ఇవి చేరిపోతున్నాయి సగటున ప్రతి గంటకు మనం గాలి ద్వారా పదకొండు పాయింట్ మూడు ప్లాస్టిక్ సూక్ష్మ రేణువులను పీల్చుకునే ప్రమాదంలో ఉన్నాం అంతేకాకుండా పర్యావరణంలోకి ప్రవేశించే ప్లాస్టిక్ కాలుష్య భూతం అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ నుంచి మహాసముద్రంలో అత్యంత లోతైన మరియానా ట్రెంచ్ దాకా ప్రతి చోటును ఆవహిస్తుంది మరో గమత్య ఏమిటంటే ప్రపంచంలో అత్యంత అధికంగా ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి ధనిక దేశాలు కాగా వాటిలో ఒకటో కూడా టాప్ నైన్టీ కాలుష్య కారక దేశాలు జాబితాలో లేదు సుమారు అరవై తొమ్మిది ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యం కేవలం ఇరవై దేశాల నుంచి వస్తుంది ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న పేద దేశాలుగానే ఉంటున్నాయి ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వాటి నిర్వహణ సమర్థంగా సాగుతుండటమే అని అధ్యయనం అభిప్రాయపడింది మిగిలిన రంగాల్లో మాదిరిగానే ప్లాస్టిక్ కాలుష్యంపై కూడా ధనిక దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన భిన్నంగా ఉంది ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ నిర్వహణ సరిగ్గా చేయడం ప్రధానమని ధనిక దేశాలు వాదిస్తుండగా ప్లాస్టిక్ ఉత్పత్తిని వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలు వెతకాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి ఒకసారి ఈ వ్యర్థాలు మూలాల్లోకి వెళ్లి చూస్తే ప్లాస్టిక్ కాలుష్యంలో సింగిల్ యూస్ దే అగ్రస్థానం ఇప్పటికే దీన్ని అరవైకి పైగా దేశాలు నిషేధించాయి భారత్ లోనూ కొన్ని రాష్ట్రాల్లోనూ దీనిపై ఆంక్షలున్నాయి ఒకసారి ఉపయోగించిన తర్వాత వీటిని రీసైకిల్ చేస్తారు లేదా వ్యర్థంగా పడేస్తారు ప్లాస్టిక్ బ్యాగ్లు నీళ్ళ సీసాలు సోడా సీసాలు స్ట్రాలు ప్లేట్లు కప్పులు ఫుడ్ ప్యాకేజీ కంటైనర్లు తతర ప్లాస్టిక్ వస్తువులు ఈ జాబితాలోకి వస్తాయి యాభై మైక్రాన్ కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులను సింగిల్ యూస్ ప్లాస్టిక్ గా యూరోపియన్ యూనియన్ నిర్వచించింది ఈ ప్రమాణాలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి నిషేధం విధించే సమయంలో ప్రభుత్వం వీటిని నిర్వచిస్తుంది పారిశ్రామిక విప్లవం తరువాత పంతొమ్మిది వందల యాభై నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది అన్ని ఇతర పదార్థాలన్నింటినీ ప్లాస్టిక్ దాటుకుపోయింది ఈ ఉత్పత్తి ప్రధానంగా శిలాజ హైడ్రోకార్బన్లపై ఆధారపడుతుంది ఇవి పునరుద్ధరించలేని ఇంధన వనరులు ఉత్పత్తి ఇలానే కొనసాగితే రెండు వేల యాభై నాటికి ప్రపంచ చమురు వినియోగంలో ఇరవై శాతం ప్లాస్టిక్ పరిశ్రమలకే మళ్లించాల్సి ఉంటుందని ఐరాస వెల్లడించింది నగరాల వారీగా చూస్తే మన దేశ రాజధాని ఢిల్లీలో రోజుకు ఆరు వందల తొంభై టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి తర్వాత స్థానాల్లో చెన్నై నాలుగు వందల ఇరవై తొమ్మిది టన్నులు కోల్కతా నాలుగు వందల ఇరవై ఆరు టన్నులు ముంబై నాలుగు వందల ఎనిమిది టన్నులుగా ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది పాలిథీన్ సంచులపై ఇరవై ఐదు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చాయి అయితే ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేయడం లేదని కేంద్ర పర్యావరణ శాఖ నివేదికలో తెలిపింది కర్ణాటక పంజాబ్లో రెండు వేల పదహారులోనే నిషేధం అమల్లోకి వచ్చిందని అయితే ఇప్పటికీ అక్కడ సంచులు విచ్చలు విడిగా అమ్ముతున్నారని వివరించింది అరుణాచల్ प्रदेश उत्तर प्रदेश लो అయితే ఈ విషయంలో వారికి అంతంత మాత్రంగానే అవగాహన ఉంది మరోవైపు రాజస్థాన్ ఉత్తరాఖండ్ లో క్రమంగా ఫలితాలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఢిల్లీ తమిళనాడు నాగాలాండ్ జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్రలోనూ నిషేధం అమల్లో ఉంది ప్రస్తుతం చెలరేగిపోతున్న వాతావరణ మార్పులు పర్యావరణ కాలుష్యం నేడు మానవాళికి ముప్పుగా పరిణమిస్తాయి మొన్న చైనా వియత్నాం దేశాల్లో వచ్చి పడిన తుఫాన్లు కూడా ఈ విధమైన సమస్యలుగానే చెప్పుకోవచ్చు ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదు ట్రిలియన్ టన్నుల ప్లాస్టిక్ బ్యాగ్లను ఉపయోగించుకోవాలి ఒక గంటలో ఉపయోగించిన ప్లాస్టిక్ ను కడితే మన భూమిని చుట్టవచ్చని సరదాగా లెక్కలు కడుతున్నారు నిపుణులు ప్లాస్టిక్ బ్యాగులు కంటైనర్లు పర్యావరణంలో కలిసేందుకు ఒక్కోసారి వెయ్యేళ్ల వరకు పడుతుంది రీసైకిల్ చేయడం తగలపెట్టడం నేలలో పాతి పెట్టడం చెత్త కుప్పలుగా పోయడం లాంటి విధానాల్లో ప్లాస్టిక్ ను నిర్మూలిస్తున్నారు అయితే మొత్తం ప్లాస్టిక్ లో కేవలం తొమ్మిది శాతమే ఇలా రీసైకిల్ అవుతుండడం ఓ విషాదం